శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ కార్యదర్శి నరసింహలచార్యులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఆయన వెంట మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావు మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఉన్నారు మండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఒకటి జూన్ మూడున పూర్తయింది దీంతో అప్పటి నుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది ఈ నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వచ్చింది ఆదివారం ఉదయం పది గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు అనంతరం బాధ్యతలు అప్పగిస్తారు